హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంటశాల నేను మీ విజయాన్ని అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కొత్త ఆవకాయ పెట్టుకుంటున్నాను ఆల్రెడీ నేను ఆవకా పెట్టానండి అది పాత కాదు కొత్త ఆవకాయ పెట్టాను మళ్ళీ ఆవకాయ ఎందుకు చూపిస్తానంటే ఈరోజు కేజీ లెక్క చెప్తాను మీకు అలాగే గిన్నె కొలత రెండూ చూపిస్తానండి నేను అది కూడా చెప్పాను ఇంకా షార్ట్కట్లో మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్దామని ఆల్రెడీ వీడియో చేశానండి మీకు కా అంటే ఆ ప్రీవియస్ వీడియో కూడా చూడండి ఆవకాయ పచ్చడి మొన్న ఒక పదిహేను రోజుల క్రితం పెట్టాయి అనమాట ఎక్కువ పచ్చళ్ళు ఏం పెడతాం అంటే నాటికాయ పెడతాము కొత్తబిల్లి కొబ్బరి పెడతాం మళ్ళీ తెల్ల గులాబీ పెడతాం ఆ పచ్చళ్ళు పెట్టి ఆవకాయ పచ్చడి పెట్టినప్పుడు అంటే అయితే ఈ ఆవకాయ పెట్టినప్పుడు మనం అన్నీ చాలా జాగ్రత్త కొత్తగా చూసుకుని చేయాలన్నమాట అన్నీ తడిగా ఉండకూడదు మన గిన్నెలవన్నీ ఏ ఏదైతే వాడతామో అవి బాగా కడిగి శుభ్రంగా తుడిచేసి కొంచెం సేపు ఎండలో పెట్టుకొని అప్పుడు వాడుకోవాలి లేదంటే పచ్చళ్ళు తొందరగా పాడైపోతాయి చూడండి మన చేతులు తడిగా ఉండకూడదు మనం కడిగిన తర్వాత ఏమైనా చేయకూడదు కొంచెం తుడిచేసుకున్నాం కదా ఆరిపోయిందనట డ్రై అవ్వాలి మామూలుగా తుడుచుకోవడం వేరు డ్రై అవ్వడం వేరు మన చేతులు పచ్చళ్ళు కొంతమంది చేతులు పాడైపోతాయి అని అంటే చే అది తెలియక ఏదో ఒకటి చిన్న మిస్టేక్ చేయడం వల్ల వాళ్ళు చేతి పచ్చడే బాగోదు అన్న అర్థమైతే కాదండి మరి ఫస్ట్ నేను చెప్తున్నానండి మీరు బయటకు వెళ్ళి ఆ మార్కెట్ దగ్గర మన హైదరాబాద్లో వాళ్ళు సిటీలో వాళ్ళు ఏంటంటే మార్కెట్లో కాయలు కొట్టించుకుని వస్తారు మార్కెట్లో కాయలు కొట్టించుకుని వచ్చేటప్పుడు ఏం చేయాలంటే మనం తీసుకెళ్లాల్సింది ఒక చాకు తీసుకెళ్ళాలి మళ్ళీ వాటర్ తీసుకెళ్ళాలి మళ్ళీ ఒక బట్ట తీసుకెళ్ళాలి ఈ మూడు కంపల్సరీ ఉండాలి మనం వాళ్ళు కాయలు ఏం చేస్తారు కడుగుతారు వాళ్ళ వాటర్ ఉంటే అక్కడ కడిగేస్తారు నేను ఏం చేస్తానంటే ఒక చిన్న గిన్నె లాంటిది ప్లాస్టిక్ది ఒక లాంటి చిన్న తీసుకెళ్ళిపోయాను తీసుకెళ్ళిపోయి మనం వాటర్ వాళ్ళు కడిగేసి ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ అందులో వాటర్ పోసుకొని కడిగేసి మన బట్ట పెట్టుకుని తుడిసేసి చాకుతోటి కాయకి ముజుకు తీయాలండి ఆ ఎలా తీయాలో చూపిస్తాను కాకపోతే చాలా మందిని చూశాను నేను అక్కడ కూడా మొత్తం తోడేస్తున్నారు కాయని అస్సలు అలా తీయకూడదు అనమాట ఇదిగోండి ఇంతే ఎక్కువ తీయకూడదనమాట అక్క వింతే ఇవి జిగురు మనకి జిగురు రాకుండా ఆ జిగురుగా కారత చూడండి ఆ జిగురు లేకుండా ఉండడానికి మనం కడిగిన తర్వాత బట్టబెట్టి తుడుచుకున్న తర్వాత ఇలా కొద్దిగా తీసుకోవాలన్నమాట కూడా నేను చూపిస్తాను అదే కదండి ఈ ముక్కల మీద మనకి అక్కడ జీడి జీడి అలాగే ఉండిపోద్ది మనం తెచ్చుకుని తీసుకున్న సరే జీడి తీసేసి దీనిపైన పొర ఉంటుంది లైట్గా పొర ఉంటుంది ఆ పొర తీసేయాలి ఎందుకంటే మనం కడుపులోకి వెళ్ళిందంటే అరగదు అనమాట ఆ పొర అయితేనే అందుకని ఆ పొర తీసేయాలి వాళ్ళ ముక్కల్ని అది తుడుచుకునేటప్పుడు రెడ్ కలర్ది పింక్ కలర్ది ఇలాంటి ముక్కలు తెల్లటి తెల్లటి పెట్టి తుడుచుకోవాలి ఎందుకంటే వాటికి కలర్ పట్టేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఏమైనా కలర్లు పోయి అయితే దాని గురించి చెప్తున్నా మంచి తెల్లటి బట్ట ఏదన్నా ఉంటే కాటన్ బట్టతో నీట్గా తుడిచేసుకోవాలి ముక్కల్ని ఇవి ఇవి ఇరవై ఐదు కాయలు నాలుగు కేజీలు ముక్కలు వచ్చినాయి అండి నాలుగు కేజీల ముక్కలకి ఎంత వేసుకోవాలి కారం ఎంత ఉప్పు వేసుకోవాలి ఎంత ఆవుపిండి వేసుకోవాలి చెప్తున్నాను చూడండి అయితే మీకు మళ్ళీ నేను చెప్తానండి ఇప్పుడు నేను గిన్నెతో కొలుస్తున్నాను ఈ గిన్నెతో కలిసి నాలుగు గిన్నెలు వచ్చినాయి కానీ అయినా మళ్ళీ మీకు నేను కలిసి చూపిస్తాను అన్ని పర్ఫెక్ట్గా చెప్దామని ఒకసారి మళ్ళీ నేను చూపిస్తాను అనమాట రండి గిన్నె అయితే వేస్తున్నాను మూడో గిన్నె కరెక్ట్గా నాలుగు గిన్నెలు అనమాట ఇవి అంటే నాలుగు గిన్నెలు నాలుగు కేజీలు ఇవి ఇదిగో నీ ముక్కలకి ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందాం ఇది ఒక కేజీ ఆయిల్ అండి ఈ గిన్నెలో సగానికి కొంచెం ఎక్కువ ఉంది కేజీ ఆయిల్ అనమాట నేను ఇందులో రెండు కేజీలన్నర దగ్గర దగ్గర రెండు కేజీలనర ఆయిల్ వేస్తున్నాను అయితే ఫస్ట్ ఒక కేజీ ఆయిల్ తీసుకున్నాం కదా ఇది పల్లె ఆయిల్ ఇక్కడ గార్నిక్ దగ్గర పట్టించుకొచ్చిన ఆయిల్ అనమాట కొద్దిగా ఒక హాఫ్ కేజీ అంతా ఆయిల్ వేసేసుకోవాలి ఫస్ట్ ఇక ముక్కలకి ఫస్ట్ ఆయిల్ రాసుకోవాలి హాఫ్ కేజీ కాకుండా ఒక పావు కిలో అయినా సరే ఆయిల్ వేసి ముక్కలకు పట్టించుకోవాలి వేసేసి ఫస్ట్ పిట్లకి స్నానం చేయించేద్దాం నలుగెట్టేసి ఫస్ట్ స్నా నలుగు తర్వాత పెడదాం ఏంటది ఆవు పిండితోటి ఫస్ట్ అయితే నూనె రాసేద్దాం మా చంటి పిల్లలకు స్నానం చేయించినప్పుడు నూనె రాస్తారే అలా అనమాట ముక్క గట్టి పడుతుంది అంటారండి అమ్మాలు అయితే ఇలాగే ఫస్ట్ నూనె నూనె పోసేసి కలిపేసి ఇవ్వారనమాట ముక్కలకి అయితే ఈ పచ్చడి ఇప్పుడు నేను చూపించేదైతే అమ్మ వాళ్ళు పెట్టే పచ్చడి మొన్న నేను చూపించాను కదా అది మా అత్తయ్యగారు వాళ్ళు పెడతారనమాట అది అలా ఇది కర్ణాటకలో మన ఆంధ్ర వాళ్ళందరూ ఇలాగే పెడతారు ముక్కలకు నూనె పట్టించేసి పక్కన పెట్టేసుకున్నాక అప్పుడు ఇవన్నీ ఎలాగో కరెక్ట్గా చెప్తాను చూడండి ఇవి నా ఫస్ట్ ఈ మొక్కలు కూడా చెప్తాను నాలుగు కేజీల ముక్కలు నాలుగు కేజీల ముక్కలు అలాగే నాలుగు గిన్నెల ముక్కలు అనమాట ఒక పావు కిలో ఆయిల్ అయితే దీనికి పట్టించేసాను ఫస్ట్ ఇదిగోండి ఆవాలు ఇవి ఎండ్ లో పెట్టుకోవాలండి ఆవాలు ఎలాంటివి తీసుకోవాలంటే మీడియం సైజ్ ఆవాలు తీసుకోవాలి మనం మన రాగుల్లాగా చిన్న ఉంటే ఆ ఆవాలు కాకుండా పెద్ద ఆవాలు ఉంటాయి అవి కాదు మధ్యలో సైజ్ తీసుకోవాలి కొంచెం ఎర్రగా ఉన్న ఆవాలు తీసుకోండి నల్లగా ఉన్న ఆవాలు తీసుకోకూడదు అనమాట అలాగే మీడియం సైజు ఆవాలు తీసుకోవాలి బాగా చిన్న అనుకోండి నలుపు వస్తుంది పచ్చడి ఆ నలుపు ఆవాలైనా కూడా నలుపు వస్తుంది బాగా చిన్న ఆవాలైనా కూడా నలుపు వస్తుంది అనమాట అందుకని మీడియం సైజు ఆవాలు తీసుకోండి ఈ కలర్లో కొంచెం లైట్ ఎరుపు కాకుండా నలుపు కాకుండా ఉన్న ఆవాలు ఇవి ఇంకా ఎరుపు ఆవాలు ఉంటాయి కొద్దిగా ఎర్రగా రాగుల కలర్లో ఉంటాయి ఆవాలు ఉన్నా కూడా తీసుకోవచ్చు పచ్చడి కలర్ బాగుంటుంది ఇవైతే కొంచెం ఘాటు ఎక్కువ ఉంటాయి అనమాట ఎండలో బాగా ఎండబెట్టిన తర్వాత అప్పుడు మనం మిక్సీకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఇలాగ మెత్తగా చేసేసుకోవాలండి చేసుకుని జల్లించుకుని తర్వాత మురయలు వస్తాయి కదా ఆ కూడా మళ్ళీ మిక్సీలో వేసుకుని బాగా జల్లి లాస్ట్ మొరయలు వస్తే అవి తీసేసుకుంటే మంచిది అనమాట ఇలాగ మెత్తగా ఆడేసుకుంటే బాగుంటుంది ఏదో గర్గర్గా ఉంటుంది మనం పచ్చడి తినేటప్పుడు రవ్వరవలాగా ఉంటుంది అనమాట ఇలాగ మొత్తం పిండి రెడీ చేసేసుకుని పెట్టుకోవాలి దాని తర్వాత కారం ఇదిగోండి ఈ కారం అయితే మూడు రకాల మిరపకాయలు అండి బ్యాడగే కాయలు గుంటూరుకాయలు మళ్ళీ ఆవకాయ కాయలు మూడు రకాల కాయలు కలిపి ఆడించిన కారం అనమాట ఈ కారం ఈ ఎండలో పెట్టేసి ఈ కారం అయితే ఎండలో పెట్టుకుని అవసరం లేదు ఎనిమిది రూపాయలు ఎండలో పెట్టుకుని తీసుకుని అన్నీ చేసుకుంటాం కదా కారం అయితే ఎండలో పెట్టుకొని అవసరం లేదు తర్వాత మెంతులు మెంతులు కూడా ఎండలో పెడతానండి ఎందుకంటే మనకి ఎండలో పెట్టుకున్నాయి అంటే ఇవన్నీ ఏమి వేయించం వేడి చేయం అందుకని మనం పచ్చి వేసుకుంటాం కాబట్టి ఎండలో పెట్టుకోవాలి తర్వాత ఎల్లుల్లిపాయలు ఇదిగోండి ఎల్లుల్లిపాయ అయితే తోక కట్ చేసుకోవాలి ఇక ఈ తోకలు కట్ చేసుకోవాలి మొత్తం పొట్టయితే తీయకూడదు అనమాట ఇవి ఎంతెంత కొలతలు వేసుకోవాలో చెప్తాను నేను మళ్ళీని ఇదిగోండి నూనె ఇగో ఇక్కడ ఆయిల్ తీసుకున్నానండి ఇది ఏడు శనగ నూనె అంటే పల్లి ఆయిల్ అనమాట ఇది మనం ఆడించుకున్న నూనె మన గానుగ దగ్గర ఆడించుకుని వస్తాం కదా ఆ నూనె అనమాట మీరు పప్పులు అంటే నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు లేకపోతే పల్లి నూనె అయినా వేసుకోవచ్చు నేనైతే ఎక్కువ ఏడు శనగ నూనె వేస్తానండి మన కావాలి అనుకుంటే మాత్రమే మన నువ్వుల నూనె వేసి చేస్తాను రాళ్ళు ఉప్పు మెత్తగా పౌడర్ వస్తే చూడండి ఆ పౌడర్ తీసుకున్నాను అనమాట మనకి మనం మిక్సీ ఏది పెట్టుకోని అవసరం లేదనమాట అది రాళ్ళు ఉప్పు మెత్తనగా చేసేసి వస్తుంది నార్మల్ సాల్ట్ అయితే వాడకూడదండి ఆ రుచే వేరే అసలు ఈ రాళ్ళు ఉప్పు వేసుకుంటేనే మనకి బాగుంటుంది మీకు ఇలా మెత్తగా పౌడర్ చేసినా అనుకోండి రాళ్ళు ఉప్పు తీసుకుని మిక్సీలో వేసేసుకోండి లేదంటే ఇలా మెత్తగా పౌడర్ చేసిన కూడా దొరుకుతున్నాయి అలాగైనా సరే తీసుకోండి రాళ్ళు ఉప్పు పౌడర్ చేసిందే తీసుకోండి నార్మల్ సాల్ట్ తీసుకుంటే మాత్రం టేస్ట్ బాగోదు ఓకేనా ఇది కూడా ఎండలో పెట్టుకోవాలండి ఉప్పు కూడా ఎండలో పెట్టుకోవాలి కారం తీసుకుంటున్నాను ఏ గిన్నెతో అయితే ముక్కలు తీసుకున్నామో అదే గిన్నెతో ఒక్క గిన్నె కారం తీసుకోవాలన్నమాట నాలుగు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె కారం తీసుకోవాలి ఓకే ఇదిగో గిన్నెకి కొంచెం కారం తేలిగ్గా ఉంటుంది అందుకని కొంచెం ఎక్కువే తీసుకోవాలండి మనం ఉత్తి గుంటూరు కాయలు మా కారం ఆడించేటప్పుడు ఆవకాయ కాయలు ఉంటాయి అవి ఆ కాయలు కనుక పట్టించామంటే కొంచెం కారం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే కారం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మూడు రకాల కాయలు బ్యాడ్గే కాయలు కలుపుతున్నాం కదా అవి కారం తక్కువ ఉంటాయండి రుచి ఎక్కువ ఉంటుంది కలర్ ఎక్కువ ఉంటుంది అందుకని కొంచెం కారం ఎక్కువే ఉండాలి ఇలా ఫుల్గానే వేసేసుకోవాలి మనం అది వేసుకోకూడదు కారం మాత్రమును నాలుగు కేజీల ముక్కలకి ఒక కేజీ కారం అండి అయితే నాలుగు గిన్నెలకు కూడా ఒక గిన్నె కారం అయితే ఈ గిన్నెతో ఒక గిన్నె కారం వేస్తే కేజీ అవుతుందనమాట నేను చెప్తున్నాను కదా నాలుగు అంటే ఒక కేజీకి అయితే పావు కిలో కారం పావు కిలో ఆవుపిండి పావు కిలోకి కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు నేను నాలుగు కేజీల కార గిన్నె నాలుగు కేజీల ముక్కలు కదా ఒక కేజీ కారం అంటే ఈ గిన్నెతో వేస్తే కరెక్ట్గా కేజీ కారం కూడా అవుతుందనమాట నాలుగు గిన్నెలకి ఒక గిన్నె కారం ఎలా చేసినా ఒకటేనండి ఆ కొలతో ఒకలాగా వస్తుంది ఈ కొలతో ఒకలాగే వస్తుంది ఓకేనా ఒక గిన్నె కారం వేసాం కదా ఒక గిన్నె ఆవుపిండి వేయాలి ఆవు పిండి ఎట్లా అంటే పిండి కొంచెం కావాలంటే తక్కువ వేసుకోవచ్చండి ఘాటు ఎక్కువ ఆవుపిండి ఘాటు ఎక్కువ ఉండకూడదు ఆ వేడి చేస్తుంది అనేటట్టయితే ఒక పావు అంత అయినా సరే తక్కువ వేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఆవాలు అయితే ఘాటు లేవండి ఎక్కువ నాకు అయితే ఘాటే ఉండట్లేదు ఏదో ఆవాలు అన్నట్టుగా ఉంటున్నాయి అంతే ఇదివరక పిండి వేసుకుని ఇలా సేమ్ కొలతతో ఇలాగే పెట్టినా కూడా తింటే పిండి ఘాటుకి నిజంగా చెప్తున్నాను ముక్కులోంచి నోట్లోంచి వచ్చేసేది ఆ ఘాటు మంటగా నషానానికి ఎక్కేది అండి ఆవుకేది ఏంటంటే నశానానికి ఎక్కేది ఇప్పుడు ఏమైనా ఎక్కుతుందా లేదు నిజంగా చెప్తున్నాను ఎక్కట్లేదు అసలు ఇప్పుడైతే అంత ఘాటు లేవు ఆవాలు ఘాటు ఉండట్లేదు ఇక గిన్నెడు మాత్రం వేసేస్తున్నాను నేను మీకు మరి ఇప్పుడైనా పిండి అంత ఇష్టం ఉండదు అంటే అంత ఎక్కువ వద్దు మాకు అనుకునేటట్టయితే మీరు కొంచెం తగ్గించుకోండి ఈ పిండి కూడా కరెక్ట్గా కేజీ ఉందండి మనకి కారం ఆవుపిండి ఒకే తోకొలా కదా కొంచెం అటు ఇటు తూ తూగుద్ది అనమాట నేను ఆవుపిండి కారం రెండు కేజీ కేజీ వేసేసుకున్నాను ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను ఉప్పు ముప్పా కేజీ వేసుకుంటున్నానండి అంటే ఈ గిన్నెకి ఓ పావంతు తగ్గించేసుకుంటున్నాను మీరు కావాలంటే ఎల్లుండి మళ్ళీ మనం కలుపుకుంటాం కదా మూడో రోజు అప్పుడు కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు అయితే కొత్తపిల్లి కొబ్బరికి వేసినప్పుడు అండి ఉప్పు తక్కువ వేస్తాం ఇది ముక్కకి ఉప్పు పట్టేస్తుంది అనమాట అందుకని కొంచెం ఆ పచ్చట్లోనే కొద్దిగా ఉప్పు తక్కువ వేస్తాం అనమాట ఇదిగోండి ఉప్పు చూడండి ఇదిగో పావు వంతుకి ఇంకా కొంచెం తక్కువే ఉంది నాకు తెలిసి ఇదిగోండి పావంతకి ఇంకా తక్కువే ఉంది అరొంతకి కొంచెం ఎక్కువ పావంతకి తక్కువ అంటే ఇది ఎంత ఉంది కేజీ పావు ఉప్పు అనమాట బరువు ఎక్కువ తూగుద్ది చెప్పాను కదా అందుకు ఇక ఇలా మనం ఈ గిన్నె కొలతల్లో అయితే పావు వంతకి తక్కువ వేసుకోవాలి ఫుల్ వేసుకోకూడదు ఒక పావుంత తక్కువ వేయాలి అదే బరువు కొలతలు తోకం కేజీ పావు ఉప్పు పడుతుంది అన్నీ అన్ని కేజీ కేజీ పడితే ఉప్పు మాత్రం పావు పడుతుంది ఇలా చూడండి ఎల్లుల్పాయలు అండి ఎల్లుల్లిపాయలు తోకలు కట్ చేస్తాం అనమాట వీటిని తోకలు కత్రిచేస్తాం ఈ తోకలు కట్ చేసేసినవి ఒక రెండు గుప్పులు వేసుకోండి నార్మల్గా అయితే రెండు మూడు గుప్పుళ్ళు వేసుకోవచ్చు ఇందులో ఏంటి మీకు కొలత ప్రకారం కావాలంటే ఒక పావు సగం వేసుకోండి లేదా పావు వేసుకోండి అది ఎక్కువ తక్కువ అంటే తినేదాన్ని బట్టండి ఎల్లుల్లిపాయలు అయితే పొట్టు తీయకూడదు ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకుని ఇందులో నేను కొంచెం పెద్ద దాంట్లో తీసుకుని కలుపుతానండి ఇందులో బాగా నిండిపోయింది ఇది ఎల్లుల్లిపాయలు ఇందులో వేసేసాను అలాగే ఒక ఇదిగో చూడండి ఒక గుప్పెడు మెంతులు వేసుకోవాలి పచ్చివేనండి ఎండలో పెట్టేశాం కదా పచ్చి మెంతులు వేసుకోవాలి అంటే ఒక నాలుగైదు స్పూన్లు మెంతులు వేసుకోవాలన్నమాట మెంతులు కూడా వేయించిన అవసరం లేదు ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలి అయితే మనం ఎల్లుల్లిపాయలు ఓన్లీ తోకలు కట్ చేసి వేసాం కదా పొట్టు తీయకుండా పొట్టు తీస్తే ఏమవుద్దండి ఉప్పు పట్టేస్తుంది ఉప్పు ఎక్కువ పట్టకూడదు అని అంటే గట్టిగా ఉండాలి ఎల్లుల్లిపాయ అని అంటే మాత్రం మనం పొట్టు తీయకుండా వేస్తే మెల్లిగా ఊరుతుందండి ఊరి మనకి పచ్చడి పాతగా అయిపోయిన ఎల్లుల్లిపాయ మాత్రం రుచి చాలా బాగుంటుంది అనమాట మా ఇంట్లో అసలు ఎల్లుల్లిపాయ కూరన్నా ఎల్లుల్లిపాయలు ఇలా వేసిన చాలా ఇష్టం ఎల్లుల్లిపాయ కోసం దెబ్బలాడుకునే వాళ్ళు ఉన్నారంటే మీరు చూసారా మా పిల్లలు ఇద్దరు నండి ఎల్లులపాయల కోసం దెబ్బలాడుకుంటారు అసలు ఆవకాయలో ఎల్లుల్ ముద్ద ముద్దుగా ఎల్లుల్లిపాయ రావాలంటారు అబ్బో మరి అన్నీ ఎల్లుల్లిపాయలు వేసుకున్న బాగోదు కానీ అవి నాకు పెట్టలేదు ఎల్లులపై నాకు వేయలేదు ఎల్లుల్లిపాయ అందరూ మొక్క అడుగుతారు ఏమైనా అడుగుతారు మా పిల్లలు ఇద్దరు అయితే ఎల్లులపాయి అడుగుతారు నాకు ఎల్లులపై వచ్చేలాగే ఎల్లులపై వచ్చేలాగే ఆవకాయ వడ్డించినప్పుడు అలా ఇంకా అండి ఇవన్నీ కలిపేసుకోవాలి ఇవన్నీ ఇలా కలిపేసుకుని ఇలా చూడండి మొత్తం బాగా కలుపుకోవాలి ఉప్పు అవన్నీ కలిపేలాగా కలుపుకోవాలి ఒక్కొక్కటి విడివిడిగా ముక్కలకి ముక్కలకి అది పోయకూడదండి ఇలా కలిపేసుకుని మళ్ళీ మనం కొలుసు పోసుకోవాలండో ఇలాగే పోసేయకూడదు ఇవి రెండు కొలతలు ఒక్కొక్కటి ఎంతంత వేసుకోవాలి పిండదిని గిన్నె కొలత కింద కనుక కేజీ కొలత కింద వేసుకున్న తర్వాత ఈ కలుపుకున్నది ఎంత పోయాలి అన్నది కూడా సరే సరంటే ఈ నాలుగు గిన్నెలకి రెండు గిన్నెలు ఈ నాలుగు గిన్నెలు ముక్కలకి రెండు గిన్నెలు ఇవన్నీ కలిపింది వేస్తారు ఎలా వేస్తారంటే రెండు గిన్నెలు కరెక్ట్ కొలతా మనకి కారం హెల్త్గా వేస్తారు కారం ఫుల్గా అప్పుడు మళ్ళీ ఆవు పిండి ముప్పా వంతు మాత్రమే వేస్తారు ఉప్పు సగమే వేస్తారు అప్పుడు ఏం చేస్తారంటే రెండు గిన్నెలు మాత్రమే వేస్తారు ఇప్పుడు మనకి రెండు గిన్నెల నర మనం వేయాలన్నమాట నేను కొంచెం కారం ఎక్కువ ఎక్కువేసాను నార్మల్గానే కారం ఎక్కువ గా ఘాటు ఎక్కువ ఉండదు కాబట్టి మళ్ళీ ఉప్పు కూడా ముప్పా వంతు వేస్తాను నేను మళ్ళీ ఆవు పిండి ఫుల్గా వేస్తాను రెండు గున్నాలకి ఎక్కువ అవుతుందండి ముక్కలైతే దాన్ని బట్టి కొలుసుకుని వేసుకుంటేనే ఇగో చూడండి ఇగో కారం అది ఎట్లా ఎలా వేసాన అలాగే వేస్తాను ఒకటి వేసాం కదా ఫుల్గా వేస్తున్నాను చూడండి మళ్ళీ ఇప్పుడు కూడా రెండోది ఓకే ఇగోండి ఎంత వస్తుందో చూద్దాం ఫుల్గా వేస్తేనే మనకి ఇందులో ఆఫ్ వచ్చింది అనమాట ఇదిగోండి సగం వచ్చింది చూడండి ఫుల్గా వేస్తే ఆ ఫుల్గా వేయకుండా సమానంగా వేస్తే మూడు గిన్నెలు అవుద్ది మనం కొలత ప్రకారం అయితే కరెక్ట్గా మూడు గిన్నెలు అవుద్ది కానీ ఫుల్గా వేసి మిగిలింది ఒక అర గిన్నె అయింది అది కూడా వేసేసామన్నమాట ఓకే ఎందుకంటే ఆ అరగిన్ని మనం ఎక్కువ ఎక్కువ ఎందుకు వేసామంటే ఊట కరెక్ట్గా ఉంటుంది ఈ ముక్కలకి గ్రేవీ కరెక్ట్గా ఉంటుంది ముక్కలు కూడా మనకి కరెక్ట్గా వస్తాయి అనమాట ఇలా అప్పుడు నూనె వేసుకోవాలి ఆ నూనె ఎంత పోస్తున్నానో చెప్తాను అందులో కొంచెం పసుపు వేసుకుని వేసుకోవాలి నూనెలో పసుపు వేసామనుకోండి అంత కలిసింది మన కారంలో వేసిన ఎండ్లో వేసినా కూడా కలవచ్చు సరిగ్గాను అందుకని నూనెలో వేస్తాను అనమాట పసుపు ఒకసారి చూపిస్తాను చూడండి నూనె ఎంత పోస్తున్నానో లో ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను వేసేస్తే ఇగువ కలిపేసుకుంటాయి మనకి మొత్తం ఈక్వల్గా కలుస్తుంది అనమాట కలిపేసుకుని ఇప్పుడు నూనె పోసేసుకుందాం ఈ ముక్కలకైతే ఇగువ కర్వ వేసాం కదా ఇది కేజీ నూనె అండికి వెల్తుగా పోసానండి ఇది అన్ని కేజీ పట్టింది కదా మనకి కారం కేజీ పిండి కేజీ పట్టింది కదా ఈ గిన్నెకి ఎల్తుగా పోస్తే కొంచెం ఒక పావు పావు అంతు ఎల్తుగా పోస్తే కేజీ అనమాట అయితే నర నూనె పడుతుంది ఇందులో ఇప్పుడు దీన్ని నిండా పోసేస్తాను నర అవుతుంది అంటే రెండు కేజీలన్నర ఆయిల్ పట్టినట్టు ఇప్పుడు ప్రస్తుతం గిన్నె నిండా ఆయిల్ వేస్తున్నాను నేను ఇక్కడ ఇది కేజీనర ఆయిల్ అనమాట చూడండి కరెక్ట్గా మనకి రెండు కేజీలన్నర ఆయిల్ వేసానండి ఇక్కడ గిన్నె కొలత అయితే ఒక గిన్నె నిండా వేసాను తర్వాత ఒక అరంతకి కొంచెం ఎక్కువ వేసాను అనమాట అట్లా అంటే రెండు గిన్నెలకి కొంచెం పావంతి తక్కువ ఆయిల్ వేసాను ఎందుకంటే మనకి ఎల్లుండి మళ్ళీ కలుపుకుంటాం కదా అప్పుడు ఇంకొక అర కేజీ నూనె పడుతుంది ఆయిల్ ఉంటేనే మనకి మొక్క పాడవకుండా ఉంటుంది అసలు పచ్చడి పాడవదు ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే మొక్క పాడవదు అందులో ఉప్పు కొంచెం దీనికి ఈ కాయకి ఎక్కువే పడుతుందండి అంటే పుల్లగా ఉంటుంది కాయి కాయ కొంచెం ఇగో ఇక్కడ అంతా కింద సైడ్ మొత్తం ఇక్కడ కారం అది నీ పొడి పొడిగా అది ఉండకుండా నీట్గా మొత్తం శుభ్రంగా కలుపుకోవాలి కొత్త ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి ఆవకా పెట్టుకోవడం అయితేనే మరి ఈ ఆవకాయ పచ్చడికి మనం ఒక అర కేజీ నూనె ఎల్లుండి వేసుకోవాలి అంటే మూడో రోజైనా కలుపుకోవచ్చు నాలుగో ఐదో రోజైనా కలుపుకోవచ్చు ఒక అర కేజీ నూనె పడుద్దండి నార్మల్ కొలతల ప్రకారం కొంచెం నూనె ఎక్కువే వేస్తాను ఆవకాయ పచ్చడిలో పాడు అవకుండా ఉండడం కోసం ఉప్పు నూనె కంపల్సరీ కరెక్ట్గా ఉంటేనే ఆ పచ్చళ్ళు మా ఈ పచ్చళ్ళు పాడవకుండా ఉంటాయి అయితే ఉప్పు వేసేటప్పుడు కొంచెం తగ్గించి వేసుకోండి మీరు ఉప్పు తక్కువ తినేటట్టయితే కొంచెం తగ్గించుకుని వేసుకోండి లేదంటే మూడో రోజు కలుపుకునేటప్పుడు సరిపోలేదంటే కావాలంటే వేసుకోవచ్చు మరొకసారి ఎక్కువ అయిన తర్వాత మళ్ళీ తగ్గించడం అంటూ కుదరదు అందుకని మీరు ఉప్పు తక్కువ తినేవాళ్ళైతే కనుక తగ్గించి వేసుకోండి ఈ కాయ కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి నేను కరెక్ట్ కొలతల ప్రకారం వేస్తాను అనమాట కారంలో ఉప్పు ఉన్నా కూడా ఉప్పు వేసుకుని కారం ఆడించుకుంటారు అలా ఆడించుకున్నా కూడా ఉప్పు తగ్గించుకుని వేసుకోవాలి అవన్నీ చూసుకుని మీరు ఉప్పు కొలత వేసుకోండి అయితే నూనె అయితే మాత్రం నేను నా ఎల్లుండి కలిపేటప్పుడు కేజీ ఆయిల్ వేసేస్తానండి పాడవకూడదని మామూలు కొలతల ప్రకారం అయితే ఒక అర కేజీ వేసుకోండి లేదు మనకి సంవత్సరం అంతా కరెక్ట్గా ఉండాలి ముక్క బాగుండాలి అంటే మా మాత్రం కేజీ ఆయిల్ వేసేసుకోండి అప్పుడు ఎంత అవుతుంది మూడు కేజీలన్నర ఆయిల్ పడుతున్నట్టు నాలుగు కేజీల ముక్కలకి మూడు కేజీలనర ఆయిల్ పడుతుందండి ఆ లెక్క ప్రకారం అయితే అయితే ఇప్పుడు నేను మళ్ళీ కొలత చెప్తున్నానండి కేజీ లెక్కన ప్రకారం చెప్తున్నా ముక్క గిన్నె కొలత కూడా చెప్తున్నాను ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు మనకి మామిడికాయ ముక్కలైనవి నాలుగు నాలుగు గిన్నెలైతే ఒక గిన్నె కారం ఒక గిన్నె ఆవపిండి ముప్ప ఆవంతో ఉప్పు వేసాను ఉప్పు కొంచెం ఇంకో దోశ తక్కిచ్చేసుకోండి ఉప్పు వేసాను రెండు గిన్నెలు పావు పావంతు తక్కువ రెండు గిన్నెలు నూనె వేసాను అది కొలత ఒక నాలుగైదు స్పూన్లు మనం మెంతులు వేసుకున్నాము ఒక ఇందులో ఒక పావు ఒక గిన్నెలో పావు వంతు ఎల్లుల్లిపాయలు తోకలు కట్ చేసి ఎల్లుల్లిపాయలు వేసాం కేజీలు లెక్కన అయితే కనుక నాలుగు కేజీల మామిడికాయ ముక్కలకి కేజీ కారం కేజీ ఆవు పిండి మూడు కేజీల నర ఆయిల్ పడుతుంది ఓకే కేజీ పావు ఉప్పు వేసానండి మీరు కావాలంటే ఉప్పు తక్కువ తినేవాళ్ళైతే ఒక పావు కేజీ కేజీయే వేసుకోండి వేట్లో ఎక్కువ ఉంటుంది ఉప్పు అయితేనే క్వాంటిటీ చూస్తే తక్కువ కనిపిస్తుంది వేట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి కేజీ పావు ఉప్పు వేసాను ఉప్పు చూసుకుని వేసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట అలాగని ఉప్పు తక్కువ వేసినా భూజ వచ్చేస్తుంది పచ్చడి అయితేనే ఒక నాలుగైదు స్పూన్లు మెంతులు వేసుకోండి ఎల్లుల్లిపాయలు ఒక అర్ధపావు అలా వేసుకోండి పావు కిలో వేసుకుని ఎక్కువ తినేదాన్ని బట్టి ఇంతే వేయాలని అంటే కేజీ కేజీలు వేసేయకూడదు ఎక్కువ తింటానంటే పావు కిలో వేసుకోండి లేదంటే అర్ధపావు వేసుకోండి బాగా తక్కువ తింటానంటే ఒక గుప్పిడు వేసుకోండి అయితే ఇది కొలత అనమాట నాకు తెలిసినంత వరకు నేను చెప్పానండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు లా పెడతారనమాట అందరూ ఒకలాగే పెట్టాలనేటి ఏమీ లేదు అవకాయ పచ్చడి కూడాను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానంటే మీరు అందరూ చక్కగా అవకాయ పెట్టు పెట్టుకుని మంచిగా నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో శుభ్రంగా తింటారని మరి మా ఆవకాయ వీడియో ఎలా ఉందండి నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ మా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే ముందు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి ఆల్రెడీ ఆవకాయ పెట్టాలండి ఆ కొలతలు కూడా చూడండి ఆ కొలతలు ఎలాగొన్నాయి ఆవకాయ కాయలు ఏంటి ఏమేమి చెప్పానో ఒకసారి చూడండి అలాగే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అందులోనూ ఆవకాయ తినేవాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఇవి వేడి ఎండాకాలం అవకాయ తింటే వేడి చేస్తుంది అని ఒక భయం ఉంటుంది ఆవకాయ తిన్న తర్వాత మీకు వేడి చేయకుండా ఉండాలంటే ఒక స్పూన్ మెంతులు తర్వాత ఒక గ్లాస్ చిన్న మజ్జిగ తాగేయండి వేడి చేయకుండా ఉంటుంది ఇది రెమిడీ అనమాట ఆవకాయ పచ్చడికైతే అని వేడి చేయాలి ఉండడం కోసం తినడం ఎలాగో మానం వేడి చేయడం అంటే మనం చెప్పలేము అందుకని చెప్తున్నాను అనమాట మరి మా ఛానల్ నచ్చిందంటే మా వీడియోస్ అన్ని నచ్చినాయి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వచ్చేస్తాయి మీకు మరి ఇంకేందు కాలి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుద్దాం